だけ直すから。హలో అందరికీ నమస్కారం అండి. నెల్లూరు పెద్దారెడ్డి, ఇది ఈరోజు సినిమా ఆడియో ఫంక్షను. ఈ సినిమా గురించి మనకు బ్రహ్మానందం గారు ఆడిన డైలాగు అందరికీ బాగా నోటిఫైడ్ డైలాగ్ ఇది. సో దాన్నే మేము టైటిల్గా పెట్టుకోవడం జరిగింది. బట్ ఆ టైటిల్ జస్టిఫికేషన్ గురించి ఒక మాట మీతో చెప్పదలుచుకున్నాను. ఇది నెల్లూరు పెద్దారెడ్డి వాళ్ళ వంశం. వాళ్ళు నెల్లూరు నుంచి సీతారామపురం గ్రామం, ఖమ్మం జిల్లా, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం, అక్కడికి వలస వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఆ ఊర్లో వీళ్ళందరినీ కూడా నెల్లూరు వాళ్ళు అనే వాళ్ళు, అది ఇంటి పేరు అయింది. సో ఈయన పేరు పెద్దారెడ్డి, అట్లా నెల్లూరు పెద్దారెడ్డి అయింది. అంతేగాని దీనికి ఏదో వేరే కామెడీ టైటిల్ ఇంకోటి అయితే కాదు ఇది. సో ఇది నెల్లూరు పెద్దారెడ్డికి సంబంధించిన బయోపిక్, ఆ పెద్దారెడ్డికి సంబంధించినటువంటి ఆయన సొంత కథ. ఆ కథను మనము విలేజ్ బ్యాక్డ్రాప్ నుంచి తీసుకొని దాన్ని నేరేట్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నా కూడా హీరో ఇద్దరిని తాకేటువంటి సన్నివేశం కూడా లేదు అని చాలామంది అడిగారు. హీరోయిన్లు అందకుండా ఈ రోజులలో హీరో సినిమా చేయడం ఏందా అని. బట్ మన కథ ప్రకారం అది అలా నేరేట్ చేసుకుంటూ రావడం జరిగింది. ఒక అద్భుతమైన మంచి కథ, దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. దీనికి సంబంధించిన సాహిత్యం వచ్చేసి డాక్టర్ కమలాకర కామేశ్వరరావు గారు మనకు మంచి లిరిక్స్. నేను చాలాసార్లు ఆయన్ను కొంచెం విసిగించినట్టు అయింది, కానీ రెండు మూడు సార్లు కాకుండా ఆయన కొంచెం కఠినమైన పదాలు రాయబోతే వద్దు సార్, జనాలకు ఈజీగా పాడుకునేటట్టు ఉండాలని చెప్పేసి సరళమైన పదాలతో ఆయన డాక్టరేట్ తీసుకున్నాడు. చాలా వరకు మన సాంగ్స్ చాలా రాశాడు ఆయన. ఎక్కువగా దైవభక్తికి సంబంధించిన పాటలు ఎక్కువ రాయడం జరిగింది ఆయన. మన సినిమాకు సరళమైన పదాలతో ఒక మంచి సాహిత్యం ఇవ్వండి సార్ అని చెప్పి అడగడం జరిగింది. ఆయన కూడా ఓపిక్గా నా మాట మన్నించి చాలాసార్లు పోయి అన్ని విసిగించినా కూడా ఇబ్బంది పడకుండా ఒకటికి రెండు సార్లు ఇవ్వడం జరిగింది. అలాగే మ్యూజిక్ కూడా గురురాజు గారు కూడా మంచి మ్యూజిక్, అలాగే మన సింగర్స్ శ్రీకాంత్ గారు కానీ, మనుష్య కానీ, వీళ్ళంతా కూడా మంచి అద్భుతమైన ఆడియో సార్. ఇంట్లో ఒకసారి వినగానే మనకు అది ఈజీగా క్యాచబుల్ అయ్యేటువంటి మ్యూజిక్ ఇవ్వడం జరిగింది. ఉన్నది రెండు పాటలు రెండు అద్భుతమైన విజువల్స్తో మనకు ఇప్పుడు మీరు మీ ముందు ప్రదర్శించడం జరిగింది. అంతకన్నా కూడా అంటే పెద్ద స్క్రీన్ మీద చూస్తే 5.1 చూస్తే ఇంకా చాలా నీట్గా కనిపిస్తుంది. మనకు కనిపించడంతో పాటు వినిపించడం కూడా బాగా మెలోడీగా హార్ట్ టచింగ్ సాంగ్ సార్ ఇది. అలాగే మన హీరో వచ్చేసి సతీష్ రెడ్డి గారు. ఈయన ఇంతకుముందు ఒక 4 సినిమాలు చేయడం జరిగింది. అందులో వచ్చేసి గోవాలో 4 హీరోలలో ఒక హీరోగా చేశాడు. తర్వాత ఓ ప్రియతమలో సోలో హీరోగా చేశాడు. తర్వాత మైసమ్మ ఐపీఎస్లో కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు మన సినిమాలో మళ్ళీ ఒక్కసారిగా కొంత గ్యాప్ తర్వాత కూడా ఈరోజు పూర్తి ఫుల్ పేజ్డ్ హీరోగా ఇందులో నటించడం జరిగింది. అలాగే హీరోయిన్ మౌర్యాని ఈ అమ్మాయి వచ్చేసి మొన్న అర్ధనారి సినిమాకు మా నంద్యవాడలో కాశీ పథకం కూడా వచ్చింది ఆ అమ్మాయికి. అట్లాగే జానకి రాముడు సినిమా చేసింది. తర్వాత ఇంట్లో దయ్యం నాకేం భయం సినిమా చేయడం జరిగింది. ఇప్పుడు గీతా ఆర్ట్స్లో సినిమా చేస్తుంది విజయ్ దేవరకొండ సినిమాతో. తర్వాత అల్లు అర్జున్తో కూడా సెకండ్ లీడ్ చేస్తుంది గీతా ఆర్ట్స్లో. ఇట్లా ఇంకొక హీరోయిన్ వచ్చేసి ముంతాజ్. ఆ తర్వాత మన కామెడీ కోసము ప్రభాస్ సీను, అంబట్ సీను, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇంకా కొంతమంది కామెడియన్స్ కూడా దీంట్లో ఉన్నారు. సో ఇది కొంచెం సబ్జెక్ట్ పరంగా కొంచెం సాడ్ ఇది ఉంటుందనే ఉద్దేశంతో ఎంటర్టైన్మెంట్ కోసము వీళ్ళ ప్రభాస్ సీను, అంబట్ సీను వీళ్ళ ద్వారా మనం ఎంటర్టైన్మెంట్ తీసుకోవడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ పార్ట్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. దీంట్లో మన బాగా నోటిఫై అయినటువంటి చింతామణి డ్రామా తీసుకోలేదు మేము. ఆ డ్రామా రిహార్సల్స్ కోసం చేసేసి ఉంటి ప్రీ ప్లానింగ్లో వీళ్ళు ఉంటారు. దాన్ని మనము జబర్దస్త్, శాంతి స్వరూపు వీళ్ళందరితో కూడా చింతామణి క్యారెక్టర్స్ అటువంటి చేసుకుంటూ రావడం జరిగింది. అంటే లోకల్ టాలెంటెడ్ ఆర్టిస్టులతో చింతామణి డ్రామా చేయడం కోసము ఆ ఊర్లో వాళ్ళు చేసేటువంటి హడావుడి ఇది. దీన్ని ఎంటర్టైన్మెంట్గా తీసుకోవడం జరిగింది. సో మిగతాదంతా సబ్జెక్ట్ యాజ్ ఇస్గా కొంత శాడ్ మూడ్ ఉండేందుకు ఈ ఎంటర్టైన్మెంట్ పార్ట్ కోసం
దీన్ని వాడుకోవడం జరిగింది. ఎంటర్టైన్మెంట్ పార్ట్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. అలాగే సాంగ్స్, అలాగే రెండు ఫైట్స్ ఉన్నాయి. ఫైట్ మాస్టరు రవి గారు మంచి అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్ ఇవ్వడం జరిగింది. సో మిగతా సినిమా అంతా కూడా యాక్చువల్గా మనం తెర మీద తొందరలోనే నెక్స్ట్ మంత్ మోస్ట్లీ ప్లానింగ్ అనుకుంటున్నాము. ఫిబ్రవరిలో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నాం సార్. సో ఈ చిత్రము ప్రతి ఒక్కరిని అలరిస్తుంది, ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా. మూవీ ఫర్ అవర్, మూవీ ఫర్ ఎవర్. సో దిస్ ఈజ్ సెకండ్ కేటగిరీ మూవీ. ఏదో ఒకసారి చూసేసి మనము వదిలేస్తుంటాం చాలా సినిమాలను, బట్ చాలా రోజుల తర్వాత కూడా గుర్తు చేసుకునేటట్టుగా ఈ మూవీ ఉండిపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే ఉంది సినిమా అంతా కూడా చూసిన తర్వాత నేను పూర్తి సాటిస్ఫాక్షన్గా చెప్తున్నాను. ఈ మూవీ మూవీ ఫర్ అవర్లో ఇది నిలబడిపోతుంది, ఫర్ అవర్లో ఉండదు. అది ఏదో ఒకసారి వచ్చి చూసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉండదు. ఈ మూవీ చూసిన తర్వాత కూడా మనకు ఆ విజువల్స్ అవన్నీ కూడా మనకు క్యారీ అవుతా వస్తుంటాయి. అట్లే చాలా రోజుల తర్వాత కూడా చెప్పుకుంటాం ఈ మూవీ గురించి, అంత నమ్మకంగా మేమున్నాము. సో మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని అందరి దగ్గర ఆశీర్వాదం కోసం నేను అడుగుతున్నాను సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ. సో అందుకోసం అని చెప్పేసి సార్ను మా చిత్రానికి హీరోగా ఎన్నుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. సో మన నెల్లూరు మాట్లాడడం రాదండి, ఓన్లీ మ్యూజిక్ చేయడం వస్తుంది. ఈరోజు శ్రీ డైరెక్టర్ గారు శ్రీ రామరెడ్డి గారు నాకు ఇచ్చిన ఛాన్స్, ఐ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్, థ్యాంక్ఫుల్ టు యూ. సతీష్ రెడ్డి గారికి కూడా నేను ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. దిస్ ఈజ్ లైక్ గతంలో నేను పిట్టల దొర సినిమా చేశానండి. ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 10-12 ఇయర్స్ మళ్ళీ ఎంటర్ అవ్వడం జరిగింది. ఆడియోని మీరు ఆదరిస్తారని కోరుకుంటూ మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఫిలిం ఛాంబర్, ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్లో చాలా అద్భుతంగా సో ఈరోజు మీడియా వారికి, పత్రిక వారికి నమస్సుమాంజలి. ఈరోజు నెల్లూరు పెద్దారెడ్డి సినిమా ఆడియో ఫంక్షన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ప్రముఖులు, ప్రముఖ దర్శకులు సాగర్ గారు, ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు గారు, అదేవిధంగా ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యా గారు, మరి అదేవిధంగా నేను ఈరోజు నలుగురం విచ్చేసి మరి ఈనాడు నెల్లూరు పెద్దారెడ్డి ఆడియోని గ్రాండ్గా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నేను రాగానే సాంగ్స్ చూశాను. సాంగ్స్ చూస్తే సార్ ఒక్క సెకండ్ రాగానే సాంగ్స్ చూశానండి. నిజంగా చాలా అద్భుతంగా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఆ విలేజ్ అట్మాస్ఫియర్ని ఎక్కడ కూడా అంటే కాంప్రమైజ్ కాకుండా ఎంత నీట్గా తీశారంటే సినిమాని, ఒక ఆ సినిమా అంటే ఆ పాట చూస్తున్నంతసేపు అలాగే చూసేలాంటి ఫీలింగ్ కలిగించారు. అందులో సతీష్ రెడ్డి హీరోగా చేశారంటే నేను ఇప్పుడే ఆశ్చర్యపోతున్నాను. ఎంత బాగా చేశారంటే ఆయన ఉన్న ఫాస్ట్కి ఇక్కడ ఏమో ఆ సాడ్ సాంగ్లో ఎంతో బాగా నటించారు. ఆ అమ్మాయి కూడా హీరోయిన్ చాలా బాగా చేసింది ఆ సాంగ్, వాటర్ మీద పడవలో కానీ ఇది కానీ చాలా బాగా చేసింది. ఆ సాంగ్ చూస్తున్నంతసేపు ఒక్కసారి అందరినీ ఈ నెల్లూరు పెద్దారెడ్డి అలరిస్తుందని అనిపించింది. ఎందుకంటే మన డైరెక్టర్ గారు జయరామ్ రెడ్డి గారు దాదాపు ఒక 20 షార్ట్ ఫిలిమ్స్ తీసి అవార్డులు పొంది టెక్నికల్గా ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఒక సినిమా తీయాలని సినిమా తీస్తూ కూడా మంచి నీట్ విలేజ్ బ్యాక్డ్రాప్ ఒక స్టోరీని ఎంచుకొని అద్భుతంగా తీశారు. దానికి మా సంజీవ డైరెక్టర్ గారు, ఆయన ఎన్నో సినిమాలు తీశారైనా ఈ సినిమాకు మాటల రచయిత, ఆయన మంచి స్నేహితుడు. ఆ సంజీవ ఉన్నాడు అంటే ఆయన ఒక సీనియారిటీ కూడా ఈ సినిమాకి పనికొచ్చిందని నా ఉద్దేశం. అదేవిధంగా మా శ్రీకాంత్ ఇందులో సింగర్ కానీ ఆయన 2006లోనే నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్, దాదాపు 12 సంవత్సరాల క్రితమే నా సినిమాకి సంగీత దర్శకుడు. అప్పుడే మాయదారి మైసమ్మ అనే హిట్ సాంగ్ తోటి తెలుగు సినీ పరిశ్రమలోనే ఒక హిట్ ఉన్న శ్రీకాంత్ ఈ సినిమాలో పాట పాడడం ఇంకొక స్పెషల్. అంటే మా రామారావు గారు ఇందులో కో డైరెక్టర్, ఆయన అయితే సమస్య లేదు. ఇన్ని సంవత్సరాలు ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఈ
ఆ రెండు పాటలు చూస్తే అర్థమైంది రామారావు గారు చేసిన అద్భుతం. మీ యొక్క బ్యాక్గ్రౌండ్, ఆయనకి జయరాం రెడ్డి గారికి మీరు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా నాకు అర్థమైంది. అదేవిధంగా కంగ్రాచులేషన్ గురురాజు గారు, చాలా రెండు పాటలు ఇచ్చినా కూడా వినసొంపుగా నీట్గా, అంటే శ్రీకాంత్ గారు పాడుతుంటే నాకు బాలుగారితో పాడిచ్చారా అనుకున్న తర్వాత అర్థమైంది శ్రీకాంత్ గారు అని. ఇప్పుడు వచ్చాక నేను చూడలేదు. గురురాజు గారు కంగ్రాచులేషన్, టీమ్ అందరికీ కూడా. నిజంగా సతీష్ గారు మీరు చాలా బాగా చేశారు, ఫుల్ ఇంప్రెస్, చాలా బాగుంది. వారి కుమారుడు కూడా హీరోగా రాబోతుండు షార్ట్లీ, ఆయనను కూడా నటవ వారసత్వం చూడబోతాం. సో కంగ్రాచులేషన్ ఈ టీం అందరికీ. మరి నెల్లూరు పెద్దారెడ్డి సినిమా హిట్ కావాలి, ఎందుకంటే యాక్చువల్గా ఈ నెల్లూరు రెడ్డిస్ని కూడా చాలామంది ఏం చేస్తారంటే పేరు పెట్టకుండా చాలామందిని పెద్దారెడ్డి పెద్దారెడ్డి అని పిలుస్తుంటారు. కామన్గానే పెద్దారెడ్డి అని సంబోధించడం కామన్ వర్డ్ అది. అంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళని నెల్లూరు పెద్దారెడ్డి గారు వచ్చారని ఒక గౌరవప్రదంగా మాట్లాడుతుంటారు. అలాంటి ఒక నెల్లూరి నుండి తీసుకొని ఒక పెద్దారెడ్డి అనే ఒక మంచి టైటిల్ పెట్టేసి మరి సినిమాని రిలీజ్ చేస్తూ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తున రిలీజ్ కావాలి. ఈ సినిమా మంచి విజయం పొందాలి. మేము మీకు తోడుగా ఉంటాం, రిలీజ్ విషయంలో కూడా మీకు సహకరిస్తాం. అండ్ మేము రామ్ సత్యా గారు కానీ మేము ఉంటామని, అదేవిధంగా రేలంగి నరసింహారావు గారు, సాగర్ గారు, మేమంతా తోడుగా ఉంటామని మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా నెల్లూరు పెద్దారెడ్డి. అలాగే మాకు అత్యంత ఆప్తులు శ్రీ రేలంగి నరసింహారావు గారికి, మా సోదరుడు సాయి వెంకట్ గారికి. అలాగే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ సతీష్ రెడ్డి నాకు గత 10 సంవత్సరాల క్రితం నాకు బాగా తెలుసు. ఆయన ఆయన గోవా సినిమా చేసినప్పుడు కూడా నాకు బాగా పరిచయం, అప్పటి నుంచి మంచి మిత్రులైన. అలాగే మెయిన్ ఈ చిత్రం మంచి మాటలు రాసిన మేగోడు సంజీవ్ కుమార్ మాకు దర్శకుడు, నిర్మాత, ప్లస్ మంచి ఫ్రెండ్ మాకు ఆయన. అలాగే ఇదంతా కొద్దిగా టీమ్గా కలిపి చేసిన ఈ సినిమా సక్సెస్ఫుల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందాక మా సాయి వెంకట్ గారు చెప్పినట్టు సినిమా పూర్వం అంటే సినిమా తీయటం వరకు బడ్జెట్ వేసుకుని అప్ టు సెన్సార్ వరకే బడ్జెట్ అనేవారు, కానీ ఇప్పుడు అది కాదు. సినిమాని థియేటర్కి వెళ్ళి సెన్సార్ చేయించి థియేటర్లో ప్రదర్శించే వరకు కూడా బడ్జెట్తో సమానం. ఇదివరకులాగా బయ్యర్స్ వస్తారో ఎవరో మనకి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మనం సినిమా నిర్మించేటప్పుడే బడ్జెట్లోనే సినిమా రిలీజ్ బడ్జెట్ కూడా వేసుకుని మన సినిమా తీయాలి. అలా చేస్తే డెఫినెట్గా సినిమాలో ఏమాత్రం కంటెంట్ ఉన్నా కూడా గొప్ప విజయం సాధిస్తుంది. అలాగే లేటెస్ట్కి వచ్చిన ఒక అర్జున్ రెడ్డి కానివ్వండి, లేదా ఒక పెళ్లి చూపులు కానివ్వండి, ఈ సినిమాలన్నీ కూడా 40-30 కోట్లు కలెక్ట్ చేసిందంటే అలాగా మనం ముందుగానే మనం మెంటల్గా ప్రిపేర్ అయ్యి సినిమా రిలీజ్ వరకు మనమే చేసుకునే పరిస్థితుల్లో ఈవేళ ఇండస్ట్రీ ఉంది కాబట్టి. అలాగే ఈ దర్శక నిర్మాతలు కూడా సూచించేది ఏంటంటే ఎవరు హెల్ప్ చేసినా థియేటర్లు ఇప్పించే వరకు హెల్ప్ చేస్తాం, కానీ థియేటర్ వరకు రిలీజ్ చేసే బాధ్యత మాత్రం దర్శక నిర్మాత తీసుకోవాలి. కాబట్టి ఒక మంచి సినిమా వస్తే డెఫినెట్గా ఆంధ్ర ప్రేక్షకులు ఆదరిస్తారని సవినయంగా తెలియజేస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి, అలాగే మీడియట్ గురురాజు గారు ఇప్పుడే చెప్పారు ఆయన ఎప్పుడు పెట్టల ద్వారా అనే సినిమా చాలా కాలం కింద సూపర్ డూపర్ హిట్ సినిమా, అది ఒక ట్రెండ్ సృష్టించిన సినిమా, దాని తర్వాత మళ్ళీ ఈ సినిమా చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా కూడా అంత పెట్టల ద్వారా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ టీం అందరినీ కూడా అభినందిస్తూ ఈ సినిమా సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మా వంతు సహకారంగా ఎప్పుడు చిన్న సినిమా నిర్మాతలకి దర్శకులకి ఎప్పుడు ఏ సహకారం కావాలో చేయడానికి ముందుంటామని మరొక్కసారి సవినయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు సాగర్ గారికి, రేలంగి నరసింహారావు గారికి, అలాగే తుమ్మలపల్లి రామసత్యనాయుడు గారికి, దర్శకులు జయరామ్ రెడ్డి గారికి, అలాగే హీరో సతీష్ రెడ్డి గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్. నేను 10 సినిమాలు డైరెక్షన్ చేశాను, కన్నడ తెలుగు 2 భాషల్లో. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీకి కొంచెం దూరమయ్యి టీవీ ఇండస్ట్రీలో వరుసగా సీరియల్స్ అయ్యి చేస్తూ ఉంటే, స్క్రీన్ ప్లే చేస్తున్నాను, స్క్రీన్ ప్లే రైటర్గా చేస్తూ ఉంటే జయరామ్ రెడ్డి గారు వచ్చేసి, సార్ నేను ఒక సినిమా చేయదలుచుకున్నాను, దాన్ని మనం ఇది చేసుకోవాలి, మీరు డైలాగ్స్ రాయాలి అని చెప్పేసి అడిగితే నేను ఆశ్చర్యపోయాను. యాక్చువల్గా నా సినిమాలకి మాత్రమే నేను సంభాషణ రాసుకునేవాడిని, డైలాగ్స్ రాసుకునేవాడిని. ఫస్ట్ టైం జయరామ్ రెడ్డి గారు వచ్చేసి మీరైతే బాగుంటుంది, ఎందుకంటే మాకు ఇది ఒక పాతో మూడ్లో ఉంది, దీన్ని కొంచెం ఎంటర్టైనింగ్గా చేయాలి అని అంటే, ఫస్ట్ అయితే నేను సార్ యాక్చువల్లీ నేను నా సినిమాలకి రాసుకుంటాను, ముందు కథ చెప్పండి, కథ కనుక నచ్చితే నేను చేస్తాను అన్నాను. కథ విన్నాను, కథ విన్న తర్వాత ఎస్ డెఫినెట్గా ఈ కథకి నేను డైలాగ్స్ అందించాలి, రాయాలి అని చెప్పేసి మొట్టమొదటిసారి
వేరే డైరెక్టర్కి నేను మాటలు రాశాను. నెల్లూరు పెద్దారెడ్డి అనే టైటిల్, టైటిల్లోనే ఒక వైబ్రేషన్, అందరు ఎవరికి చెప్పినా కూడా నెల్లూరు పెద్దారెడ్డి కానీ నవ్వేస్తున్నారు, బ్రహ్మానందం గుర్తొస్తారు, చాలా బాగుంది అంటున్నారు. దాంతోపాటు ఏంటంటే ఈ కథలో అండర్ కరెంట్ ఏంటంటే ఒక ప్యాత్ మూడ్ ఒకటి ఉంది. నేను కూడా ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే సైనికుడు సైన్యంలో ఉండాలి, సగటు మనిషి సంఘంలో ఉండాలి అనే ఉద్దేశంతో ఒక అండర్ కరెంట్ అంటే 10 మందికి ఉపయోగపడాలి మనిషి అన్న తర్వాత అనే ఒక క్యారెక్టరేషన్ ఉన్నటువంటి నెల్లూరు పెద్దారెడ్డి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. తర్వాత సతీష్ గారిని చూసిన తర్వాత ఆయన హీరో నా విలనా అన్న, ఫస్ట్ విలన్ లాగా ఉన్నారు ఆయన్ని హీరో ఏంటి అన్న తర్వాత కథ విన్నాక నాకు అనిపించింది ఈ కథకి ఆయనే కరెక్ట్. ఎందుకంటే ఒక 40+ ఉండేటువంటి క్యారెక్టర్ ఉండే ఆ క్యారెక్టరేషన్ అంటే శ్రీకాంత్ అలాగా అలాంటి వాళ్ళు చేయాల్సిన క్యారెక్టర్ ఇది. ఆయనతో కూడా మాట్లాడాక నేను అనుకున్నాను బాగుంటుంది, బాగా సెట్ అవుతుంది, డెఫినెట్గా చేయొచ్చు అని చెప్పి అనుకున్నాను. తర్వాత ప్రతి డైలాగు నేను రాసిన ప్రతి డైలాగు నేర్చుకొని 10 రోజులు ప్రాక్టీస్ చేసి తర్వాత స్క్రీన్ ముందుకు వచ్చారు. అది డెఫినెట్గా చాలా హెల్ప్ అయింది సినిమాకి. అండ్ ఇందులో ప్రభాస్ శ్రీను గారి క్యారెక్టర్ అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా అంటే హిలీరియస్ కామెడీ. అండ్ ఈ జనరేషన్లో చింతామణి నాటకాన్ని అడాప్ట్ చేసి, కాకపోతే నాటకం కాపీ కాదు, నాటకంలో ఉన్నటువంటి ఒక జిస్ట్ తీసుకొని దాన్ని ఇప్పుడు జనరేషన్కి తగ్గట్టుగా మార్చి దాన్ని కూడా కామెడీ కామిక్ చేసాము, చాలా అద్భుతంగా వచ్చింది. నేను సినిమా కూడా చూశాను, అలాగే పాటలు విన్నప్పుడు కూడా, అంటే పాటలు కూడా గురురాజ్ గారు 12 ఏళ్ళ తర్వాత చేస్తున్నారు, పిట్టల ద్వారా చేశారు నాకు కూడా తెలియదు. ఇప్పుడు విన్న తర్వాత చాలా హ్యాపీ అనిపించింది, అంటే 12 ఏళ్ళ తర్వాత 12 ఏళ్ళు ఎందుకు గ్యాప్ ఇచ్చారో తెలియలేదు. డెఫినెట్గా మంచి హిట్ సినిమా అది. అండ్ ఇందాక మా సోదరులు రామసత్యనారాయణ గారు అన్నట్టుగా ఇదే క్వశ్చన్ నేను వేశాను సినిమా చేయకముందు, సార్ ఇది సినిమా రిలీజ్ చేయడం కష్టం కదా, ఎందుకంటే నేను నిర్మాతగా దర్శకుడిగా చాలా సినిమాలు చేశాను, సినిమా చేయడం కన్నా సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టం అనేది మనకు ప్రాక్టికల్గా అనుభవంలో ఉన్నటువంటి విషయం కదా. ఎలా చేస్తారు అని అడిగితే ఫస్ట్ బడ్జెట్ వేసుకున్నది, రిలీజ్కి అని బడ్జెట్ వేసుకున్న తర్వాతే సినిమా మొదలుపెట్టారు. అందులో డెఫినెట్గా అభినందించాలి వాళ్ళని. నేను మొన్న ఫోన్ చేసి సార్ ఇలాగ ఆడియో రిలీజ్, యాక్చువల్లీ ఇందులో నేను ఒక విలన్ క్యారెక్టర్ కూడా ఒకటి చేయాల్సింది, ఆ ఆఫర్ ఇచ్చారు, అప్పుడు నేను కుదరలే చేయలేకపోయాను. తర్వాత సడన్గా ఫోన్ చేశారు, మాది ఆడియో రిలీజ్ అనగానే షాక్, అదేంటి ఎప్పుడు స్టార్ట్ చేయడం తెలుసు, 2 నెలల ముందే స్టార్ట్ చేశారు, ఇప్పటికీ ఆల్రెడీ ఇంకొక 4-5 రోజుల్లో వారం రోజుల్లో ఫస్ట్ కాపీ వచ్చేస్తుంది, రేపు 2 రోజుల్లో ఆడియో రిలీజ్ అనగానే చాలా సంతోషించాను. ప్లానింగ్ ప్రకారం అనుకున్న దాని ప్రకారం అనుకున్నట్టుగానే సినిమా ముగించారు, అలాగే అనుకున్నట్టుగానే పెద్దల సహకారంతో రామసత్యనారాయణ గారు అలాగే సాయి వెంకట్ గారు వీళ్ళందరి సహకారంతో, అలాగే అనుభవములందరూ చాలామంది ఉన్నారు వీళ్ళందరూ ఆశీర్వాదంతో, తర్వాత చిన్న సినిమాల్ని ఆదరించడానికి ఎప్పుడు ముందుకొచ్చే మంచి ప్రేక్షకులకి, అలాగే ఇలాంటి చిన్న సినిమాల్ని మీడియా మిత్రులు మీరు ఆదరిస్తే ఇంకా జనాల్లోకి వెళ్తుంది. మీరు సపోర్ట్ చేయండి, డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అవుతుంది. నెల్లూరు పెద్దారెడ్డి ఫన్తో పాటు ఒక థీమ్ ఉంటుంది, అంటే సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న ఫీల్ ఉంటుంది, ఆ ఫీల్ కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. డెఫినెట్గా సక్సెస్ఫుల్ మూవీ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయ్ రెడ్డి గారికి, సతీష్ రెడ్డి గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నెల్లూరు పెద్దారెడ్డి టైటిల్ కామెడీగా ఉన్నా సినిమా గురించి చెప్పిన దాన్ని బట్టి చూస్తే డెఫినెట్గా ఒక డిఫరెంట్ మంచి ఫీల్ గుడ్ మూవీ అనేది అర్థమవుతుంది. నా పర్సనల్ ఫీలింగ్ ఇప్పటిదాకా చెప్పిన అందరిని బట్టి చూస్తే సినిమా చాలా బాగా ఉంది, కానీ ఇప్పుడు ఎంత ఉన్నా ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. సో ప్రమోషన్ ఎంత చేసుకుంటే అంత మంచి సినిమా. ఇంకోటి మన ఇండస్ట్రీకి నెంబర్ ఆఫ్ పిక్చర్స్ కావాలి, కానీ సినిమా తీసాం అనిపించుకునే దానికన్నా మంచి సినిమా తీయాలి, ఎలా తీయాలి అన్నదే ప్రతి నిర్మాత ప్రతి డైరెక్టర్ పక్కాగా ప్లాన్ చేసుకుని కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే సినిమా తీయాలి. అలా లేనప్పుడు సినిమాని థియేటర్ దాకా పంపించే ఖర్చు కూడా ప్రొడ్యూసర్లో పెట్టుకోవాలి. దానివల్ల మనకేంటి ఉపయోగం, మనం సినిమా తీస్తే ఎవరో కొనుక్కెళ్ళాలి,
అప్పుడు మనకి ఒక సాటిస్ఫాక్షన్. మా రోజుల్లో మేము కొబ్బరికాయ కొడుతున్న వరకే మా డ్యూటీ, గుమ్మడికాయ డిస్ట్రిబ్యూట్ వస్తే కొట్టుకునేవారు, డబ్బులన్నీ వాళ్లే ఇచ్చేవారు. ఇప్పుడు అలా లేదు, ప్రతి పైసా మనమే. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే వెయిట్ చేయండి, 6 మంత్స్ వెయిట్ చేయండి, 1 ఇయర్ వెయిట్ చేయండి, మంచి స్క్రిప్ట్ చేయండి. స్క్రిప్ట్కి మించింది ఏమీ లేదు. అక్కడ పెద్ద హీరో చేశాడా చిన్న హీరో చేశాడా అన్నది క్వశ్చనే కాదు, మంచి కథను తీశారా అన్నదే క్వశ్చన్. సో మంచి కథ ఎప్పుడు ఉంటా ఆదరిస్తానికి ఎప్పుడు జనం ఉంటా. సో ఆ ఆదరణ మనకు కావాలి అంటే లెటర్స్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ స్క్రిప్ట్. డబ్బు మేము అంత పెట్టాం ఇంత పెట్టాం ఇవన్నీ వేస్ట్ డైలాగ్స్, మనకు అంత రాదుగా. సో స్క్రిప్ట్నే మెయిన్గా అనుకుని సినిమా తీస్తే సక్సెస్ అవుతాయని నా నమ్మకం. సో ఈ సినిమా పరంగా అన్ని సమపాళ్ళల్లో ఉన్న ఫీలింగే నాకు అనిపించింది. కెమెరామెన్ కూడా చాలా బాగా తీశాడు, మ్యూజిక్ డైరెక్టర్ మంచి మ్యూజిక్ ఇచ్చారు, ప్రొడ్యూసర్ వాళ్ళు ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టారు. ఇక డైలాగ్స్ సంజయ్ మంచి రైటరు, మంచి టాలెంట్ ఉన్న అతను. సో అతను కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టి ఉంటారు. సో ఫైనల్లీ ఐ టెల్ యూ టు ఆల్ ప్రొడ్యూసర్స్, మేక్ ఎ గుడ్ స్క్రిప్ట్ అండ్ డూ ఏ మూవీ, డోంట్ డూ ఏ మూవీ ఫర్ ది సేక్ ఆఫ్ మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నాకు చాలా అత్యద్భుతమైన ఆత్మీయులు రామసత్యనారాయణ గారు, ఇప్పుడే వెళ్ళిన మన సాయి వెంకట్ గారు, అలాగే ఇద్దరు సినిమా ఈ సినిమాకు పనిచేసే ఇద్దరు కో డైరెక్టర్లు రామారావు గారును మన వసంత్. ఇకపోతే సాగర్ గారు, సాగర్ గారు నాకు ఆత్మీయుల కంటే ఎక్కువ, గురువు గారి కంటే కొంచెం తక్కువ. ఎందుకు అంటే నేను 1971లో సాగర్ గారు అసోసియేట్ డైరెక్టర్గా పనిచేస్తున్న సినిమాకి నా ప్రవేశం జరిగిందండి. అసిస్టెంట్ డైరెక్టర్గా నేను అప్రెంటీస్గా నా ప్రవేశం జరిగింది మహమ్మద్ బీన్ తుగ్లక్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అంత ఆత్మీయంగానే పలకరిస్తున్నారు, ఏ మార్పు 1% కూడా లేదండి. ఆయన అటువంటి వ్యక్తులు ఈరోజు ఈ సభలో ఉండడం, నెల్లూరు పెద్దారెడ్డి ఆడియో ఫంక్షన్కి రావడం, ఓ మంచి మనసులు మనసులు కలిగిన వ్యక్తులు రావడం నిజంగా కూడా వారి అదృష్టం చెప్పాలంటే కూడా ఈ నెల్లూరు పెద్దారెడ్డి ఆడియో ఫంక్షన్. ఇకపోతే నెల్లూరు పెద్దారెడ్డి అంటే ఇది బ్రహ్మానందం గారి నోట్లోంచి వచ్చింది కాబట్టి, బ్రహ్మానందం గారికి పేరు పెట్టారు కాబట్టి అది కామెడీ టైటిల్ అని మనం అనుకుంటున్నాం. నాకు అనిపించింది ఒక్కొక్క విలేజ్లో ఒక్కో వ్యక్తికి ఒక్కో పేరు ఉంటుందండి, ఇప్పుడు ఫేమస్ వ్యక్తులకి. నెల్లూరులో పెద్దారెడ్డి అనే వ్యక్తి ఫేమస్ కాబట్టి నెల్లూరు పెద్దారెడ్డి అని పెట్టుకున్నారు వీళ్ళండి నిజంగా అని నేను అనుకుంటున్నాను. అయితే ఈ నెల్లూరు పెద్దారెడ్డికి పనిచేసినటువంటి టీం చూస్తే నాకు ఆశ్చర్యం వేసిందండి. ఇందాక మాటల్లో విన్నాను, నేను హీరోగా చేసినటువంటి వారు చాలా సినిమాలు చేశారు వారు, సతీష్ గారు. మా గురువు గారి సినిమా మైసమ్మ ఐపిఎస్, దాంట్లో కూడా చేశారు, నేను ఇందాక స్పీచ్లో విన్నాను. అలాగే ఆయన ఎవరో సంజీవ్ గారు, మరి సంజయ్ గారు, సంజీవి అంటే మాకు సంజీవ్ గారు ఉన్నారు ఫేమస్ రైటర్ ఆయన. అదే కాకుండా మీరు మంచి స్టాండర్డ్తో సినిమాలు చేసి డైరెక్ట్ చేసి వచ్చి ఈ సినిమాకి పనిచేశారు అంటే ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రిప్ట్ రాసి ఉంటారు మీరు డెఫినెట్గా ఆ మాటలు. ఎందుకంటే ఆ విజన్ డైరెక్టర్కి ఏం కావాలి అనుకుంటున్నాడు అనే విజను రైటర్కి జనరల్గా ఉంటుంది. ఆయన డైరెక్టర్ కమ్ రైటర్ కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటుందని నాకు అనిపిస్తుందండి. అసలు ఈ సినిమాలో ఇకపోతే కురు దాస్ గారు, రాజు గారు, కుర్రాజు గారు మరి పెట్టల ద్వారా ఎంత హిట్ అయిందండి ఆ రోజు మనకి. అటువంటి చక్కని మ్యూజిక్ రెండే పాటలు అయినా కూడా మీరు అద్భుతమైన పాటలు ఇచ్చి ఉంటారు, బహుశా నేను ఇంకా చూడలేదు, ఇంత పాట సగంలో వచ్చాను నేను.
సో ఒక స్టాండర్డ్ కలిగినటువంటి వ్యక్తులు టెక్నీషియన్స్ అనేది డైరెక్టర్కి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే కెమెరామెన్ బాలసుబ్రహ్మణ్యం గారు, ఆ పేరే ముచ్చటగా ఉంది మరి బాలసుబ్రహ్మణ్యం గారి పేరు లేక. నిజంగా చెప్పాలంటే ఆయన మాట్లాడమంటే నాకు ఆయన విన్నా నాకు వెండ అది ఇది అని చల్లరారు అవరు. అంటే మాటలు తక్కువ పని ఎక్కువ నా ఉద్దేశంలో ఆయన. సో ఒక ఫస్ట్ టైం రెడ్డి గారు, ఫస్ట్ టైం కదండి ఇది, ఫస్ట్ టైం రెడ్డి గారు డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమాకి ఇంత స్టాండర్డ్ పీపుల్ని మీరు పెట్టుకోవడం నిజంగా మీ విజ్ఞతకు జోహార్ సార్. ఎందుకు అంటే మనలో స్టఫ్ ఎంత ఉందో అనేది పక్కన పెడితే మన చుట్టూ ఉన్నటువంటి పిల్లర్స్ నుంచి పెట్టుకుంటే మనం వాళ్ళ నుంచి మనం ఒక తేట నీరు లాక్కోవచ్చు. బకెట్ వేసి నూతిలో అంటే బకెట్ వేసి మురికి నీళ్లు తీసుకోవచ్చు, తేట నీరు తీసుకోవచ్చు, కలిపేసి మురికి నీరు తీసుకోవచ్చు. తేట నీరు తీసుకోవడం వల్లనే దర్శకుడి యొక్క నైపుణ్యం తెలుస్తుందండి. అటువంటి టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకి నెల్లూరు పెద్దారెడ్డికి పనిచేయడం నిజంగా కూడా హిట్ కళలు కనిపిస్తున్నాయండి సినిమా నిజంగా కూడా. ఇకపోతే ఒక్క ఆ క్యారెక్టర్ పేరు నెల్లూరు పెద్దారెడ్డి బ్రహ్మానందం గారి క్యారెక్టర్ బట్టి మేము ఈ సినిమాకి పేరు పెట్టామండి అన్నారు. అది కూడా మంచి లక్షణం సార్. ఎలాగంటే జంజాల గారు అహనా పెళ్ళంట్లో ఒక డైలాగ్ రాశాడు ఆయన, వీడికి ఓ పావలా ఇస్తే గోచి పెట్టుకుని గంట మీద గంట పాటు ఐస్ గంట మీద కూర్చుంటాడరా. నేను ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళంలో పిసినారైన కొడుక్కి ఈ సీన్ క్రియేట్ చేశాను ఆ డైలాగ్ తోటి. ఎంత అప్లాజ్ వచ్చేదంటే అంత అప్లాజ్ వచ్చేది సార్. అలాగే మా గురువుగారు దాసనారాయణ గారు ఒకరోజు ఒక డైలాగ్ చెప్పారు. ఏమని, ఎవరో లేడీస్ గురించి చెప్తూ ఆ ఇద్దరు ఆ లేడీస్ ఇద్దరు కూడా ఒకే కంచం ఒకే మంచం అయ్యా, పెళ్ళైన తర్వాత విడిపోయారు అనుకో అన్నారు. దీన్ని కథ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది నాకు. ఏ ఒకే కంచం ఒకే మంచంలో పంచుకున్నటువంటి వ్యక్తులు భర్తను ఎందుకు పంచుకోలేరు అని ఒక కథ చేస్తే ఎలా ఉంటుందని కథ చేసి పెళ్ళానికి ప్రేమ లేక ప్రియురాలకు శుభ లేక అనే సినిమా రాజేంద్ర ప్రసాద్తో తీసి ఆయన 100 డేస్ ఆడిందండి. అంచేత ఒక్కొక్కసారి ఒక చిన్న ఇన్స్పిరేషన్ చాలండి మన సినిమాకి. ఒక డైలాగ్ కానీ, ఒక టైటిల్ కానీ, ఇంకోటి కానీ ఇంకోటి కానీ, వీటితో డెఫినెట్గా సినిమా అలాగని చెప్పి మనం అదేదో సక్సెస్ఫుల్ది డైలాగ్ పెట్టేసాం కదా అనుకుంటే కాదు. అలా చేయలేదు ఈయన డైరెక్టర్ గారు రెడ్డి గారు. పిల్లర్స్ని పెట్టుకున్నాడు చుట్టూరు, నెల్లూరు పెద్దారెడ్డి అని ఒక చక్కని టైటిల్, హోదా కలిగిన టైటిల్ నెల్లూరు పెద్దారెడ్డి అంటే. మరి అంటే ఇందాక యాంకర్ గారు చెబుతూ మా హీరో గారిని విలన్గా పోల్చారు అని ఏదో అన్నారు. కాదు, నిండు మనసులు అనే సినిమాలో నా రామారావు గారి క్యారెక్టరు విలన్ క్యారెక్టరు మొట్టమొదటిలో ఆయన ఎన్టీ రామారావు గారిది. అంటే మీరు అప్పుడు పుట్టి ఉండరు బహుశా. మరి అదే హీరో సినిమాకి నెగిటివ్ క్యారెక్టర్స్తో సినిమాలు చేసిన బోల్డ్ ఉన్నాయి మనకండి. అంటే దాని గురించి మనం వర్రీ పడక్కర్లేదు. సబ్జెక్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇందాక నేను వచ్చినప్పుడు సకంలో చూస్తే సాంగ్ సకంలో ఉంది, వచ్చినప్పుడు చూశాను నేను. అసలు ఎంత నేటివిటీ ఉందంటే విలేజ్ సబ్జెక్టు అని అద్భుతంగా అనిపించింది నాకు. ఆ ఫ్రేమింగ్స్, కెమెరామెన్ గారు ఫ్రేమింగ్స్ చూశాను. నా నేను చూసిన 4-5 షాట్లే నేనండి, బట్ అద్భుతమైన ఫ్రేమింగ్స్ పెట్టారు. ఇవి ఇక్కడ కూడా వేశారు ఈ షా స్టిల్స్, ఫ్రేమింగ్స్ ఎంత బాగున్నాయో. ఎందుకంటే కెమెరామెన్ పెట్టినటువంటి ఫ్రేమింగ్లోంచే స్టీలోగ్రాఫర్ తీస్తాడు ఎప్పుడు కూడా సినిమాలో. సో అందరూ కష్టపడి ఈ సినిమాకి పిల్లర్స్ చేర్చుకుని మీరు చేసిన మాట వాస్తవం డెఫినెట్గా. అయితే ఇందాక రామ సత్యనారాయణ గారు, సాగర్ గారు ఒక మాట చెప్పారు, చిన్న సినిమాలు రిలీజులకి కష్టంగా ఉన్నాయి, దాన్ని చూసుకుని మీరు సరి అయిన పద్ధతిలో రిలీజ్ చేస్తే మనకి బాగుంటుంది అని చెప్పారు. నిజమే, ఎంత కష్టపడి మీరు చేసిన సినిమాని తొందరపడకుండా మంచి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని, అది అంటే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటాం మనం. ఒకసారి ఏమవుతుందంటే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మిగిలిన వాళ్ళు అనౌన్స్ చేసేస్తారండి. మేము ఇద్దరు పిల్లలు ముద్దరు పోలీసు అనే సినిమాకి రిలీజు చూసి 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 చేస్తే దన్మని వారం రోజుల ముందు గ్యాంగ్ లీడర్ అని చిరంజీవి గారి సినిమా అనౌన్స్ చేశారు. మేము అయిపోయాం రా అనుకున్నాం. మేమండి అదృష్టవశాత్తు తగ్గ లక్కీగా అక్కడ ఓవర్ఫ్లోస్ అన్నీ మాకు వచ్చినాయి.
గ్యాంగ్ లీడర్ ఓవర్ ఫ్లోస్ అని మా ఇద్దరు పిల్లలకి ఒక్కోసారి అలా కూడా జరగవచ్చు, కానీ అలా జరుగుతుందని అనుకుని మాత్రం చెయ్యొద్దు. దయచేసి మీరు మంచి డేటు చూసుకుని మంచి డిస్ట్రిబ్యూటర్లో, లేకపోతే డిస్ట్రిబ్యూటర్ లేకపోతే మీరే డబ్బు పెట్టి పెట్టుకోవాల్సి చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుందని రామసత్యనారాయణ గారు ఇందాక హెచ్చరించారు ఆ విషయాన్ని. సో మంచి థియేటర్లు పట్టుకుని మీరు మంచి ప్రమోషను, మెయిన్ ఇంపార్టెంట్ ప్రమోషను చేసుకుంటే ఎంత కష్టపడిన మీరు నెల్లూరు పెద్దారెడ్డి అనే సినిమాకి డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది, అయి తీరుతుందని నేను అనుకుంటున్నాను. ఆ జాగ్రత్తలు మీరు తీసుకోవాలని నాకున్న చిన్న అనుభవంలో, పెద్దలు చెప్పారు అనుభవంలో నేను కూడా చెప్తున్నాను. నేను తీసిన ఎన్ని లో బడ్జెట్ సినిమాలు, ఈ సినిమా ఎన్ని రోజుల్లో తీశారు సార్ అని అడిగాను నేను ఇందాక నిన్న నా దగ్గరికి వచ్చినప్పుడు. 28 days ఎంతో చెప్పారు కదా, 28 days. ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం, ఇద్దరు పెళ్ళాలి, ముద్ర పోలీసు 28 days తీశానండి. అలాగే పోలీస్ భార్య అని నాకు సూపర్ హిట్ అయిన సినిమా. ఎన్ని రోజుల్లో తీసామనే పాయింట్ కాదు, డైరెక్టర్కి ఒక విజన్, ఈ సీన్ ఇలా తీయాలి, ఈ ప్రాంతంలో తీయాలి, ఈ లొకేషన్లో తీయాలి, కంపోజిషన్ ఇట్లా ఉండాలి అని బ్రెయిన్లో ఫిక్స్ అయితే స్క్రిప్ట్ చదివిన తర్వాత షూటింగ్ చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీ. అంచేత అలాగే తీసుంటారని నేను అనుకుంటున్న 28 days ఈయన తీశారంటే, ఎందుకంటే ఇంతకు సాంగ్ చూసినటువంటి ఆ మొక్క సకల సాంగ్ని చూస్తే నాకు అర్థమైంది. డెఫినెట్గా వీళ్ళు స్టాండర్డ్గా తీశారు అంటే డెఫినెట్గా 28 days కూడా ప్రిపేర్ అయ్యి తీశారండి. అంత ప్రిపేర్ అయ్యి తీసిన సినిమాకి దయచేసి మీరు తొందరపడకుండా చక్కగా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని మంచి డేట్ కుదరాలని ఆశిస్తూ మీ అందరూ కూడా, ఎందుకంటే మంచి వర్త్ ఉన్నటువంటి పిల్లర్స్ వీళ్ళందరికీ మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన మీడియా మిత్రులకు నా నమస్కారాలు. నెల్లూరు పెద్దారెడ్డి మూవీలో ఫస్ట్ క్రెడిట్ గోస్ టు విజయ్ రెడ్డి అన్న. ఆయన నా మీద నమ్మకం పెట్టుకొని ఇంత పెద్ద మూవీ ఇవ్యడం అది నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఆఫ్టర్ 10 years గ్యాప్. మూవీ బేసిక్గా మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఏ ఫీల్ గుడ్ మూవీ అండి. ఫ్యామిలీతో చక్కగా వచ్చి చూడవచ్చు మూవీ. ఇట్స్ వెరీ గుడ్ ఇది. ఇంకా నేను చెప్పదలసిన విషయాలు ఏమీ లేవు, బేసిక్గా అంతా చెప్పేశారు మన పెద్దలంతా. సో థ్యాంక్ యూ.